హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం సాధారణంగా చనిపోయినవారు కలలోకి కనిపించినట్లయితే చాలామంది చాలా భయపడుతూ ఉంటారు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయినవారు మన కళలో కొన్ని సందర్భాలలో కనిపించినట్లయితే అది చాలా మంచి కళ అని రాసి ఉంది అలాగే కొన్ని సందర్భాలు చెడ్డ ఫలితాలను కూడా ఇస్తాయి అవేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో ఎవరైనా చనిపోయినవారు అది మీ ఫ్రెండ్ అయినా కావచ్చు లేదా మీ బంధువులైనా కావచ్చు లేదా మీ ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా కావచ్చు ఎవరైనా చనిపోయిన వ్యక్తి మీ కళలోకి కనిపించినట్టుగా అయితే అంటే వాళ్ళు ఏడవకుండా బాధపడకుండా లేదా ఏమీ చేయకుండా ఊరికే అలా మీకు కనిపించినట్లయితే ఇది చాలా మంచి కళ అని మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఇబ్బందులు ఆందోళనలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇలాంటి అన్ని సమస్యలు దూరం అయిపోతాయి మీరు ఏదైనా విషయం పట్ల బాధపడుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మంచి వృద్ధి ఉంటుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో చనిపోయిన వారితో మీరు మాట్లాడుతున్నట్టుగా లేదా వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా విశేషమైన కార్యం జరగబోతుంది అని అర్థం ఇలాంటి మంచి కార్యం మీ జీవితంలో జరగడం వల్ల మీ జీవితం మంచి వృద్ధి చెందుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో చనిపోయిన వ్యక్తి మీ దగ్గర నుండి ఏదైనా అడుగుతున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా మంచి కళే రాబోయే రోజుల్లో మీ జీవితం వృద్ధి చెందుతుంది అంతకంటే ముఖ్యంగా ఈ కళ గురించి మీరు ఏం తెలుసుకోవాలి అంటే ఏదైతే చనిపోయిన వ్యక్తి మీ నుండి అడిగారో అలాంటివి మీరు రాబోయే రోజుల్లో ఎవరికైనా దానం చేయాలి అంటే తినడానికి ఏవైనా అడిగినట్లయితే ఆ తినడానికి అడిగిన వస్తువుని మీరు ఏదైనా ఆవుకి కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం చేయాలి ఇలా చేసినట్లయితే చనిపోయిన వ్యక్తి ఎవరైతే మీ కలలో కనిపించారో వాళ్ళ ఆత్మకి శాంతి లభిస్తుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో ఎవరైనా చనిపోయిన వ్యక్తి చాలా బాధగా ఉండడం లేదా ఏడుస్తూ ఉండడం మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు మీరు ప్రస్తుతం మీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా చాలా మానసిక బాధలను మీరు అనుభూతి చెందుతున్నారు అని అర్థం మీకు ఈ కళ ఏం చెబుతుందంటే రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి సమయాలు రాబోతున్నాయని ఖచ్చితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారని ఈ కళ మీకు సూచిస్తుంది అందువల్ల మీరు ఎక్కువగా బాధపడకుండా ఇప్పుడు ప్రస్తుతం మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలని ధైర్యంగా ఎదుర్కోండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు మంచి సమయం రాబోతుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో చనిపోయిన వ్యక్తి మీకు ఏదైనా ఇస్తున్నట్టుగా మీరు కళలో చూసినట్టయితే అంటే అది ఏదైనా కావచ్చు ఏదైనా మీరు చనిపోయిన వ్యక్తి నుండి మీరు పొందినట్టుగా మీరు కళలో చూసినట్టయితే ఇది చాలా చాలా మంచి కళ ప్రస్తుతం మీ జీవితంలో డబ్బుకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో అలాంటి అన్ని సమస్యలు రాబోయే రోజుల్లో తీరిపోతాయి అని అర్థం రాబోయే రోజుల్లో మీ జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీ కళలో చనిపోయిన వ్యక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా చాలా మంచి కళ అతి త్వరలో రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి సమయాలు రాబోతున్నాయి అని అర్థం మీకు ఉన్న అన్ని సమస్యలు రాబోయే రోజుల్లో తీరిపోతాయి మీరు మీ జీవితంలో సుఖశాంతులు అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తారు అని అర్థం ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే